హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ మన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫుడ్ ఆపరేటెడ్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్. ఒక్క సెకండ్ స్కిప్ చేసే ముందు ఒకసారి నేను చెప్పేది వినండి. ఈ వీడియో చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అది ఎక్కడ చేశాను, ఎలా చేశాను అనేది వీడియో మొత్తం ఎండ్ వరకు చెప్పుకుంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఏ రకమైన ప్రాబ్లం రాదు. అరౌండ్ మనకి ఇది కొత్తగా మనం కొనుక్కోవాలంటే అరౌండ్ ఒక 1400 రూపీస్ పడుతుంది. కానీ ఇవాళ మనం చేసింది మాత్రం నియర్లీ ఒక లెస్ దెన్ 100 రూపీస్లో అయిపోతుంది. సో వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పడింది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చింది అంటే అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో విదౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ పీవీసీ పైపు. ఇది ఒక 4 ఫీట్ తీసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఎల్ క్లాంప్స్ అంటారు, ఇవి హార్డ్వేర్ షాప్లో ఈజీగా దొరుకుతాయి. ఒక 4 క్లాంప్స్ తీసుకోండి. ఒక చిన్న పీస్ ఆఫ్ వుడ్ కార్పెంటర్ షాప్లో దొరుకుతుంది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. పీవీసీ పైప్ని 2 క్లాంప్స్కి మధ్యలో పెట్టుకుని ఒక మార్కర్తో మార్క్ చేసుకుందాం వుడ్ మీద అండ్ పీవీసీ పైప్కి పెట్టుకుని అక్కడ మనం హోల్స్ని డ్రిల్ చేసుకోవాలి. హోల్స్ కొట్టిన తర్వాత వేడి నెయిల్తో నేనైతే పీవీసీని హాట్ చేశాను. మీకు అక్కడ సోల్డరింగ్ అయిన ఉంటే సోల్డరింగ్ అయినా హీట్ చేయొచ్చు హోల్స్ పెట్టుకోవడానికి. సో గైస్, మన పైప్కి 2 వైపులా హోల్స్ పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక మధ్యలో ఏరియాని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాక్సా బ్లేడ్ తోటి కట్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏముంటే దాని ద్వారా దాన్ని కట్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనము ఎల్ క్లాంప్స్ని ఇంకా పైప్ని బోర్డ్కి వుడ్ బోర్డ్కి మనం స్క్రూస్తో టైట్ చేసుకుందాం. 2 వైపులా నేను స్క్రూస్ పెట్టేసి దీన్ని టైట్ చేస్తాను మిడిల్లోకి వచ్చేటట్టు. సో గైస్, ఇప్పటివరకు మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వకపోతే ఫాలో అండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ అక్కడ నేను మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం 2 వైపులా మనం స్క్రూస్ పెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఫినిషింగ్ ఇలా వస్తుంది బేస్ పార్ట్ అనేది. మెయిన్గా మనం చూసుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఆ పైప్ అన్నది ఊగకుండా ఉండాలి. కాబట్టి మీరు ఎక్స్ట్రా క్లాంప్ అయినా వేసుకోవచ్చు టైట్గా ఉండాలి అనుకుంటే. సో గైస్, ఇక్కడ ఒక నేను ఒక శానిటైజర్ బాటిల్ తీసుకుని దాన్ని మెజర్మెంట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. మనం కరెక్ట్ దాని లెంత్లోనే కాకుండా కొంచెం పైకి పెట్టండి, అంటే ఆ నాజిల్ టిప్ నొక్కేది ఉంటుంది కదా, ఇంక కొంచెం పైకి ఉంటే బెటర్. సో నేను అక్కడ పెట్టిన హోల్స్నిగా దానికన్నా ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకోండి. సో అక్కడ పెట్టుకున్న తర్వాత దానికి మనము ఎల్ క్లాంప్ తోటి ఫిక్స్ చేసేసుకుందాం. 2 స్క్రూస్ తోటి టైట్ చేసేస్తే ఊగకుండా ఉంటుంది. సో అది శానిటైజర్ యొక్క బేస్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఒక ఓల్డ్ మార్కర్ తీసుకున్నాను, లేదంటే ఒక 1/4 ఇంచ్ పైప్ అయినా తీసుకోండి. తీసుకున్నాక పైన నేను ఒక హోల్ పెట్టాను. హోల్ పెట్టి ఆ లోపలికి ఇన్సర్ట్ చేసి దాని మీద ఎల్ క్లాంప్ తీసుకోవాలి. ఎల్ క్లాంప్ పెట్టి దాన్ని స్క్రూతో టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డోర్ క్లాంప్ తీసుకున్నాను. ఇది నా దగ్గర ఉన్నది కాస్ట్లీది. మీరు ఒకవేళ చీప్గా ఉన్నది 10-15 రూపీస్కి దొరికేది అదే తీసుకోండి. తీసుకుని మార్కింగ్స్ పెట్టుకోండి పెన్ తోటి. పెట్టుకుని అక్కడ మనం హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుని స్క్రూస్ తోటి టైట్ చేయాలి. సో ఫస్ట్ నేను మార్కింగ్ అనేది పెట్టేసుకుంటా. మార్కింగ్ పెట్టి డ్రిల్ చేశాను. డ్రిల్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రూస్ పెట్టి టైట్ చేసేసుకుందాం. సో గైస్, మన శానిటైజర్ బేస్కి పైన అక్కడ మనం మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మార్కర్ ఉంది కదా, దాని లోపల ఇన్సర్ట్ చేసుకుని అది కొంచెం బయటకు వచ్చేలాగా చూసుకోండి. మార్కర్ని మొత్తం లోపలికి పెట్టకుండా ఒక పాయింట్ని మార్క్ చేసుకుందాం. ఆ మార్క్ చేసుకున్న పాయింట్ని మనం ఏం చేయాలంటే దానికి ఒక స్క్రూని పెట్టుకుందాం. స్క్రూని దాని లోపల హోల్ చేసేస్తే సరిపోతుంది. చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఈ వైర్ వాడడం. మీరు ఈ వైర్ వాడకుండా ఒక జిఐ వైర్ వాడండి, లేదు అంటే సన్నగా ఉన్న రోప్స్ వాడండి. కానీ ఇంత లావుగా ఉన్నది వాడద్దు. ఇంత లావుగా ఉన్న దానివల్ల మనకి ఈజీగా ఉండదు హ్యాండిల్ అన్నది. సో నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను దాన్ని, మీరు వీడియోలో చూడొచ్చు. సో సన్నగా ఉన్న వైర్ వాడుకుని ఆ వైర్ని ఆ మార్కర్ని మనం ఏం చేయాలి, దాని లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద మనం తీసుకున్న చిన్న పీస్ ఉంది కదా, దానికి ఒక స్క్రూ పెట్టుకున్నాను నేను. ఆ వుడ్ పీస్కి స్క్రూ పెట్టుకుని దానికి మనము ఈ రోప్ అనేది టైట్ చేసేసుకుని ఆ స్క్రూని లోపలికి పెట్టేసామంటే ఆ వైర్ అన్నది ఊగకుండా ఉంటుంది, అంటే టైట్ అయిపోతుంది. అంటే ఒక యాంగిల్ ఇంక్లైన్లోనే మీరు టైట్ చేయండి దాన్ని. మనం మార్కర్కి స్క్రూ అన్నది ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ మార్కర్కి స్క్రూ ఇన్సర్ట్ చేసేసుకుని నేను ఇప్పుడు ఆ స్క్రూని తీసేస్తాను. గైస్, నేను చెప్పాను కదా కొన్ని మిస్టేక్స్ చేశాను అనేది, అది ఇక్కడ చూపిస్తాను. అది ఆ ఎల్ క్లాంప్ ఉంది కదా, ఆ ఎల్ క్లాంప్ అనేది కొంచెం పైకి పెట్టాను, అందుకే చూసారు కదా 1 ఇంచ్ హైట్ పెంచాను. సో ఎగ్జాక్ట్గా శానిటైజర్కి దానికి అన్నది ఈక్వల్గా టచ్ అయ్యేలాగా ఉండాలి. సో నెక్స్ట్ మనము దీని కింద పార్ట్ కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి అక్కడ హుక్ అన్నది వాడాను. ఇక్కడ మీరు హుక్ పక్కన స్క్రూ అయినా వాడచ్చు, అండ్ వైర్ ప్లేస్లో కూడా సన్నగా ఉన్న స్టీల్ వైర్ ఒకటి వాడాను. సో నెక్స్ట్ గస్ చూసారుగా ఎంత స్మూత్గా ఉన్నదో ఇది. కింద పైన మొత్తం ఈ స్మూత్గా మూమెంట్ అన్నది ఉంది. నేను చెప్పినట్టే చేయండి. సో ఇలా అయితే ఇంకా చాలా ఈజీగా చేసినట్టు అవుతుంది. సో వన్స్ నేను కాలుతోటి తొక్కగానే పైన నాకు ఆ మూమెంట్ అనేది జరుగుతుంది స్మూత్గా, ఆ క్లాంప్ అనేది కిందకు వచ్చి. సో చేతిలో శానిటైజర్ పడుతుంది. సో నేను ఇంకా క్లియర్గా షార్ట్స్ దగ్గర నుంచి చూపిస్తాను. చూసారు ఎంత స్మూత్గా పడుతుందో శానిటైజర్ అనేది, అసలు మీకు ఏ రకమైన ప్రాబ్లము రాకుండా. సో గైస్, ఈ వీడియో చేయడానికి చాలా తలకైనైపోయింది. సో మీరు డెఫినెట్గా లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.